హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ జోష్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ యాజ్ యూజువల్గా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే. అండ్ ఈరోజు అయితే నేను మీకు టైటిల్లో మెన్షన్ చేసినట్లుగానే సాక్షిది ఒక కొత్త అప్డేట్ ఇవ్వబోతున్నాను అన్నమాట. అదేంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం సాక్షి వాక్ చేసింది, అంటే ఒక 3-4 స్టెప్స్ వేసింది. ఇది యాక్చువల్లీ మేము సాక్షి బర్త్డే తర్వాత తీసిన వ్లాగ్ అనమాట, తర్వాత డే తీసిన వ్లాగ్ ఇది. సో అందరూ టెంపుల్కి వెళ్ళాము అని నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను, నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను టెంపుల్కి వెళ్ళినాము అనేసి. సో అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఒక 3-4 స్టెప్స్ వేసిందనమాట. సో అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు ఫస్ట్ టైం టెంపుల్లో నడవగానే. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది, తను నార్మల్గా నిల్చుకుంటుంది కదా. సో అలా నిల్చుకొని చూస్తూ ఉండింది టెంపుల్లో. సో ఇంకా మేము ఇలా రా అని పిలిచేసరికి ఆటోమేటిక్గా ఒక 3-4 స్టెప్స్ ముందుకు వేసి వచ్చిందనమాట. సో అందరూ ఫుల్ ఖుషి అయిపోయారు. యాక్చువల్లీ నేను ఆ కరెక్ట్గా నడిచినప్పుడు వీడియో తీయలేకపోయాను, అప్పుడు చూసి మురిసిపోతూ ఉన్నానమాట ఫస్ట్ టైం నడిచినప్పుడు. సో నేను అప్పుడు వీడియో తీయడం మిస్ చేశాను. తర్వాత ఇక్కడ ట్రై చేస్తే మళ్ళీ అలా అలా వాక్ చేస్తూ ఉండింది. సో అది గురికి ఒక చిన్న క్లిప్పింగ్ మీకు యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఓకే, ఒక కొద్ది దూరం అయితే వాక్ చేయగలుగుతుంది. సో అదే అనమాట సాక్షిది కొత్త అప్డేట్ అయితే. సో అదే నేను మీకు చెప్పాలి అని ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను. సో ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది. ఇది చెప్పినట్లుగానే ఇది యాక్చువల్లీ తన బర్త్డే నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. సో ఇదే సాక్షిది కొత్త అప్డేట్. అండ్ బర్త్డే కూడా అందరూ విష్ చేశారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ కమెంట్స్ అనేది మంచి బూస్టప్ని ఇస్తుంది అనమాట నాకు, అంటే ఫర్దర్ ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి వీడియోస్ పెట్టలేకపోతాను, ఒక్కొక్కసారి వీడియోస్ పెట్టడానికి కుదరదు టైం అనేది. సో అలాంటప్పుడు కొద్దిగా మిస్ అవుతూ ఉంటాను వీడియోస్ చేసి పెట్టడం అనేది. సో తర్వాత మళ్ళీ నేనే టైం తీసుకొని వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళిన టైంలో వర్షం పడుతూ ఉండింది. ఇది ఇంతకుముందు మీకు వ్లాగ్ నేను షేర్ చేశాను, ఇది దేవరకొండ అనమాట. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఈ టెంపుల్ అంతా మీకు చూపించాను, అందుకే ఇక్కడ పెద్దగా చూపించడం లేదనమాట. సో మేము వెళ్ళిన టైంకి ఫుల్గా వర్షం పడుతూ ఉండింది. అండ్ చాలా బాగుండింది అనమాట, అక్కడ నుండి చూడడానికి అంతా సరౌండింగ్స్ చాలా బాగుండింది. సో అందుకే ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ వీడియోలో అయినా ఇంత మాత్రం కనిపిస్తుంది, ఫుల్ అంతా కవర్ అయిపోయింది. డైరెక్ట్గా చూడడానికి అయితే మాత్రం ఫుల్ వైట్గా కవర్ అయిపోయింది అనమాట, చాలా బాగుండింది. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.